నమస్తే. రైతులకు వ్యవసాయం పట్ల అవగాహన కలిగించే కార్యక్రమం రైతు భారతంకు స్వాగతం. పల్లెవాసులు క్రమంగా పట్టణాలు నగరాలకు మళ్ళుతున్న కాలమిది. ఉద్యోగాలు వ్యాపారాల కోసం కొందరు వలస వెడుతుంటే పిల్లల చదువులు ఇతర అవకాశాల కోసం మరికొందరు వెళుతున్నారు. ఏది ఏమైనా పట్టణ లేక నగర జనాభా తెలుగునాట బాగా పెరుగుతోంది అనడంలో సందేహం లేదు. కానీ పల్లెల్లో దొరికినంత స్వచ్ఛత అక్కడ దొరకటం లేదన్నది చాలామంది అంటున్న మాట. ముఖ్యంగా తినే తిండి విషయంలో అంతా కల్తీయే ఉంటుందని వాపోతున్నారు. ఈ విషయంలో ఒక చక్కటి పరిష్కారంగా మిద్దె తోటల్ని చెప్పుకోవచ్చు. నగరాలు పట్టణాల్లో పెరిగిపోతున్న జనాభాకు స్వచ్ఛమైన ఆహారపు అవసరాలు తీర్చాలంటే మిద్దె తోటలు ఒక చక్కటి పరిష్కారం. ఈ మిద్దె తోటల్ని ప్రణాళిక ప్రకారం పెంచుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇందుకు ప్రాథమికంగా మొక్కల పట్ల అభిమానం, ఆదరణ ఉండాలి. అప్పుడే మిద్దె తోటల్ని ప్రారంభించగలుగుతారు. పల్లె నుంచి వలస వచ్చిన మట్టి వాసన మర్చిపోని నీలిమ రవి దంపతుల ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. నా పేరు నీలిమ అండి. మాది కృష్ణా జిల్లా పెద్దపార్పూడి గ్రామం అండి. మేము వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానండి. నేను మా నాన్నగారు ఇంట్లో కూడా బాగా ఈ చిన్న మొక్కలు అవి బాగా పెంచేవాళ్ళండి. అన్నీ ఇప్పుడు ఆర్గానిక్ అని అంటున్నారు, కానీ అప్పుడు యాక్చువల్గా మేము అవే తింటూ ఉండేవాళ్ళం అండి. మేము ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అయిందండి. ఈ కింద మాది యాక్చువల్గా పెంట్ హౌస్ అండి. ఈ పక్కన స్టార్ట్ చేసామండి. ఫస్ట్ చిన్న చిన్న పాట్స్తో ఫ్లవర్ ప్లాంట్స్ స్టార్ట్ చేసామండి. రోజెస్, చామంతులు ఇలాంటివి. అవి కొంచెం బాగా వచ్చినాక ఈ వెజిటేబుల్స్ పెడదామని అనుకున్నామండి. అనుకుని చిన్న చిన్నగా వంగ, బెండ టమాటా లాంటివి స్టార్ట్ చేసామండి. అయితే ఈ క్రీపర్స్కి యాక్చువల్గా మనకి పాట్స్ సరిపోవట్లేదని ఇవి బెడ్స్ లాంటివి తయారు చేసి క్రీపర్స్ కోసం అని స్పెషల్గా ఇవి డిజైన్ చేసామండి. ఆ క్రీపర్స్కి ఏంటంటే స్పేస్ ఎక్కువ కావాలి వేరు పాకటానికనే ఉద్దేశంతో మేము ఈ క్రీపర్స్ కోసం స్పెషల్ బెడ్స్ తయారు చేసామండి. దాంతో ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా అయినాక ఒక 5-6 ఇయర్స్ చూసామండి కిందంతా. తర్వాత పైన కూడా స్టార్ట్ చేసుకున్నామండి. అన్ని బెడ్స్ తయారు చేసి మొత్తం అన్ని ప్లాంట్స్ మనకి వచ్చేటట్టు స్టార్ట్ చేసుకున్నామండి. మిద్దె తోటల్ని పెట్టుకోవాలని భావించాక ఎదురయ్యే మొదటి ప్రశ్న, ఎటువంటి మొక్కలు పెట్టుకోవాలి, వీటి సాగు ఎప్పుడు ప్రారంభించాలి? వాస్తవానికి మిద్దె తోటకు కేటాయించే స్థలాన్ని బట్టి విభిన్న రకాల మొక్కలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరల సాగుతో ప్రారంభించినట్లయితే తేలిగ్గా సాగు మొదలైపోతుంది, చక్కటి ఫలితాలు అందుతాయి. కాబట్టి మిద్దె తోటల సాగుకి ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మిద్దె తోటల సాగులో ఆకుకూరలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. చాలా వరకు ఇవి స్వల్పకాలిక పంటలు, అంటే విత్తుకున్న కొద్ది రోజులకే మొలకలు వచ్చేస్తాయి. తరువాత అంతే వేగంగా ఆకులు, చిగుళ్ళు వచ్చేస్తాయి. దీంతో వీటిని కోసుకొని ఉపయోగించుకోవటం జరిగిపోతుంది. అంతేకాకుండా ఆకుకూరలు తినటం ఆరోగ్యానికి కూడా మంచిది. తాజా ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. ఈ విధంగా తాజా ఆకుకూరలు తీసుకోవాలంటే మిద్దె తోటలే శరణ్యం. వెజిటేబుల్ ప్లాంట్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేసామండి మేము.
వెజిటబుల్స్ దాదాపు అన్ని సీజన్స్లో ఏ ఏ ప్లాంట్స్ ఏ వెజిటబుల్స్ వస్తాయో దాదాపు అన్నీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటామండి. దానికి 1 మంత్ బిఫోరే ప్రిపరేషన్ ఉంటుందండి. మాములు నారు అది పోసుకోవటం కానీ ఇవన్నీ. ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ కాబట్టి మనకి బీర, బెండ దోశ బాగున్నాయండి, ఆకుకూరలు కూడా. ఇవి నెక్స్ట్ అక్టోబర్ ఆ సీజన్లో కల్లా మన క్యాబేజ్, క్యాలీఫ్లవరు, క్యారెట్ ఇలాంటివన్నీ వస్తాయండి. అలా ఏ సీజన్ ప్రకారం ఆ సీజన్ అయితే మేము ప్రిపేర్డ్గా పెట్టుకుంటూ ఉంటాం. ఆకుకూరలో అంటే చిన్న పాట్స్లో అయినా వస్తాయండి, ఇబ్బంది లేదు. మ్యాక్సిమం ఈ టెర్రస్ గార్డెనర్స్ అంటే పాట్స్లో పెట్టుకుంటాం కాబట్టి ఆకుకూరలు ఫస్ట్ స్టార్ట్ చేసుకుని ఇప్పుడు మనం ఈ బెడ్స్ తయారు చేసుకుంటే మీకు కూరగాయలు ఏ విధమైన కూరగాయలు అయినా వస్తాయండి. వంగ, టమాటా, మిర్చి మాత్రం పాట్స్లో అయినా వస్తాయండి, చాలా బాగా వస్తాయి. ఓన్లీ క్రీపర్స్ కోసం అయితేనే మనం ఈ వెడల్పు ఇప్పుడు ఫైబర్ టబ్స్ అని వస్తున్నాయి, అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు అండి. మిద్ది తోటల నిర్వహణలో కుండీలు లేక బెడ్స్ ఏర్పాటు అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన కుండీలు లేక బెడ్స్ లేకపోతే చాలా చోట్ల మొక్కలు చనిపోతాయి. పొలంలో అయితే స్వేచ్ఛగా నేల మీద విత్తుకునే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ అలా కుదరదు. కొంచెం ప్రదేశంలోనే ఎక్కువ మొక్కలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మొక్కల్ని కూడా సమర్థవంతమైన రీతిలో పెంచుకుంటూ పోవాలి. ఇందుకోసం కుండీలు, బెడ్ల ఏర్పాటు కీలకంగా మారుతుంది. మిద్ది తోటల్లో చాలా వరకు మిశ్రమ పంటలే ఉంటాయి. అంటే ఒకే చోట 3-4 రకాల మొక్కల్ని పెంచాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మొక్కలు గుంపుగా పెరుగుతాయన్నమాట. దీనివల్ల అక్కడ సాంద్రత అధికంగా ఉంటుంది. ఈ మొక్కల సాంద్రతకు తగినట్లుగానే కుండీలు లేక బెడ్స్ అవసరం ఉంటుంది. అప్పుడే మొక్కల పెంపకం సజావుగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుండీలు పెట్టుకునే ప్రదేశం కూడా ముఖ్యమైనదే. బరువైన కుండీలు లేక బెడ్స్ను మిద్దె మీద ఉండే భీముల మీద ఏర్పాటు చేసుకుంటే మేలు. నా పేరు మన్నెరవి అండి. మాది కృష్ణా జిల్లా కాటూరు అండి. మేము చిన్నప్పటి నుంచి కూడా ఇంటి దగ్గర కానీ లేకపోతే పొలంలో కానీ ఈ వ్యవసాయ పంటలు ఇవన్నీ చూస్తూ పెరిగిన వాళ్ళమే. మా ఫాదర్ కానీ మా పేరెంట్స్ అందరూ కూడా ఇంటి దగ్గర అలాగే పొలంలో కూడా ఈ కూరగాయలు అవన్నీ పండిస్తూ ఉండేవాళ్ళు. సో అలా చూసి మేము కూడా అప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మేము అపార్ట్మెంట్ కట్టుకున్న తర్వాత, యాక్చువల్గా నేను బిల్డర్నండి. సో ఈ బిల్డింగు మనం ఈ టెర్రస్ గార్డెన్ కోసం అని చెప్పేసి మేము పైన ఒక ఫ్లోరు రావాల్సిన దానికంటే కూడా ఒక 600 ఏరియా స్పేస్ ఓపెన్గా వదిలేసి టెర్రస్ గార్డెన్ కోసమే డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇనీషియల్గా చిన్న చిన్న మొక్కలనే పెట్టుకుని మేము స్టార్ట్ చేసాము. దాని తర్వాత కొంచెం ఈ బాగానే వస్తున్నాయి అనుకున్నప్పుడు కాంక్రీట్ బెడ్స్ తయారు చేసుకుని వేసుకున్నాం. అవేంటంటే మనం అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే పైన మనం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నామంటే కింద వాళ్ళందరికీ లీకేజ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి, కానీ మనం స్పెషల్గా డిజైన్ చేసుకుని వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ అదంతా చేసుకున్న తర్వాత ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం కానీ కింద వాళ్ళకి కానీ ఎవరికి మన ఇంటికి కానీ ఎలాంటి ఇబ్బంది కూడా రాదు. సో దానికోసం ఏం చేయాలంటే మనం కాంక్రీట్ బెడ్స్ తయారు చేసుకునేటప్పుడే దాని బేస్ అంతా కూడా కొంచెం వాటర్ ప్రూఫ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలాగే మనం స్లాబ్ చేసుకునేటప్పుడు కూడా దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని స్లాబ్ కూడా కొంచెం క్వాలిటీగా చేసుకుంటే ఎలాంటి లీకేజ్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండవు. మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఏంటంటే కింద ఒక 1-1.5 ఇంచ్ కాంక్రీట్ బెడ్ వేసుకోవాలి. ఆ బెడ్ వేసుకునే దాని మీద మనం ఒక లేయర్ వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసుకుని దాని తర్వాత సైడ్ వాల్స్ కట్టుకోవాలన్నమాట. దీంట్లో మనం కాంక్రీట్ బెడ్స్ తయారు చేసుకునేది 2 రకాలుగా తయారు చేస్తామండి. ఒకటి ఏంటంటే కొంచెం రైజ్డ్ బెడ్స్ అంటాం. దాన్ని ఏంటంటే మనం నుంచుని వర్క్ చేసుకునేలాగా ఒక రకమైనటువంటి బెడ్స్ ఉంటాయి. అదేంటంటే మనం ఒక దాదాపుగా ఒక ఫ్లోర్ లెవెల్ నుంచి ఒక 3.5 ఫీట్ హైట్ వరకు ఉంటుంది అన్నమాట.
అలా కాకుండా ఏంటంటే ఫ్లోర్ మీదే మనం ఒక 1 ఫీట్ హైట్లోనే బెడ్ తయారు చేసుకోవచ్చు. ఆ బెడ్ తయారు చేసుకునే దాని బేస్ కూడా ఒక 1-1.5 ఇంచ్ మనం కాంక్రీట్ బెడ్ ముందే స్లాబ్ మీదే చేసేసుకుని దాన్ని వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత దాని నుంచి మనకి ఎక్సెస్ వాటర్ డ్రైన్ అవుట్ కోసం మన చిన్న చిన్న పైపులు పెట్టుకుంటాం. సో దాంట్లోనే ఒక 1 ఫీట్ మట్టి వేసుకుని చుట్టూతో వాళ్ళు కట్టుకున్న తర్వాత దాంట్లో లోపల మట్టి వేసుకుని దాంట్లో మనం మొక్కలు అవి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ 2 రకాలైనటువంటి మొక్కలను మనకి ఏది అవకాశం ఉంటే దాన్ని బట్టి మన ఫ్లోర్లో ఉన్న స్పేస్ని బట్టి దాన్ని బట్టి మనకి ఏది అవకాశం ఉంటే దాన్ని బట్టి మనం 2 బెడ్స్ తయారు చేసుకోవచ్చు. మిద్దె తోటల సాగులో మరో సామాజిక కోణం కూడా ఉంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి పనులు పంచుకోవటం. చాలా చోట్ల దంపతులు ఇద్దరూ కలిసి మిద్దె తోటల్ని పెంచుకుంటారు. అందువల్ల బాధ్యతలు కలిసి పంచుకునే స్ఫూర్తి పెరుగుతుంది. ఇది కుటుంబ జీవనంలో ఒక చక్కటి మెట్టుగా నిలుస్తోంది. అంతేకాకుండా ఇంటిలో ఒక చక్కటి వాతావరణానికి ఆలంబనగా మారుతోంది. మిద్దె తోటల నిర్వహణలో ప్రాథమికమైనది నిరంతర పరిశీలన. ఇంట్లో మిద్దె తోటల సాగు ప్రారంభించాక క్రమం తప్పకుండా మొక్కల్ని చూసుకోవాలి. నీరు పెట్టడం, చెత్తను తొలగించటం, చీడపీడల నివారణ వంటివి క్రమం తప్పకుండా చేసుకోవాలి. ఇందుకోసం మిద్దె తోటలో తగిన ఖాళీ స్థలం ఉంచుకోవాలి. అయితే ఈ పనుల్ని చాలా మంది కలిసికట్టుగా చేసుకుంటూ ఉంటారు. మిద్దె తోటల ప్రగతిలో పరుగులు పెడుతూ కనిపిస్తారు. మేమైతే రోజుకి ఒక దాదాపు 2-2.5 గంటలు దీని మీదే టైం కేటాయిస్తూ ఉంటాం అన్నమాట. ఆ 2 గంటల్లో కూడా ఏంటంటే నీళ్లు పట్టడం, మొక్కల మధ్యలో ఉండే మట్టిని సరి చేసుకుని కొంచెం అంటే తవ్వి కొంచెం దాన్ని లెవెల్ చేసుకోవడం, ఇలాంటివి దానికి ఎరువులు వేయటం, ఇలాంటి పనులే ఉంటాయి. నెక్స్ట్ క్లీనింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట. మొక్కలు ఏమైనా ఎండిపోయిన ఆకులు కానివ్వండి, లేదంటే దానికి ఏదన్నా పురుగులు వచ్చినా వాటిని అన్నింటినీ చూసుకుంటా రోజు. దానికి ఏదన్నా మనం ఆకులు ఎన్మాల నుంచి చూసుకుంటూ ఉంటే కనుక పురుగులు రావటం ఇవన్నీ మనం గమనిస్తూ ఉండొచ్చు. దానికి కొన్ని రకాల మనం పురుగుల్ని తీసేసేలాగా, లేకపోతే దానికి కొంచెం మనం మందులు వాడేలాగా, మందులు అంటే ఆర్గానిక్ అనండి, అన్నీ ఎక్కువ నీమాయిల్ అవి యూజ్ చేస్తూ ఉంటాం. ఎర్లీ మార్నింగ్ అయితే 1.5 అవర్ పడుతుందండి, ఈవినింగ్ 1/2 అవర్ అట్లా పడుతుందండి. ఈ మల్లెపూలు ఈ సీజన్ ఎక్కువ సమ్మర్ సీజన్లో అయితే ఆ ఫ్లవర్స్ కొయ్యటం కానీ ఈ పాట ఇంకో 1/2 అవర్ అలా పడుతుందండి. రైనీ సీజన్లో అయితే కొంచెం తక్కువ టైమే పడుతుందండి. అసలు మనం వాటరింగ్ చేసే పని లేదు. శీతాకాలం కూడా 2-3 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తామండి. అందుకని దాన్ని బట్టి అండి, సీజన్ బట్టి మనం టైం చూసుకోవాలి. రైతు భారతం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
రైతు భారతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మొక్కల ఎదుగుదలకు పోషకాలు అవసరం ఉంటాయి. అన్ని రకాల పోషకాలు నేలలో దొరక్కపోవచ్చు. ముఖ్యంగా కుండీలు, బెడ్స్ వంటి పరిమిత స్థలంలో సాగు చేసుకునేటప్పుడు ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. అందుచేత మొక్కలకు ప్రాథమికంగా కావలసిన పోషకాల్ని గమనించుకోవాలి, ఆయా పోషకాల్ని బయట నుంచి అందించుకోవాలి. చాలామంది మార్కెట్లో ఇందుకోసం కృత్రిమ రసాయనాలు వాడేస్తుంటారు. దీనివల్లే రసాయనిక అవశేషాలు పెరుగుతున్నాయి. అలా కాకుండా సహజ సిద్ధమైన పద్ధతిలోనూ పోషకాల్ని అందించుకోవచ్చు. మిద్దె తోటల పెంపకంలో అత్యంత ప్రధానమైనది పోషకాల నిర్వహణ. ఇందుకోసం సహజ సిద్ధంగా ఏర్పాట్లు చేసుకోవడం అవసరం. మొక్కలు, జంతువుల నుంచి వచ్చే వ్యర్థాన్ని సేకరించి పెట్టుకోవాలి. ఈ వ్యర్థాలతో కంపోస్టును తయారు చేసుకోవచ్చు. ఇందులో వంటిల నుంచి వచ్చే వ్యర్థాలు మరింత ముఖ్య భూమిక పోషిస్తాయి. వీటిని కలుపుకొని చక్కటి పోషకాల్ని తయారు చేసుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ ఎక్కువగా వాడుతామండి. నెక్స్ట్ కిచెన్ వేస్ట్ని కూడా మనం ఎరువుగా తయారు చేసుకుని దాన్నే మేము యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ నీమాయిల్ ఒకటి వాడుతూ ఉంటాం అన్నమాట. ఎక్కువ ఏంటంటే వాటర్ స్ప్రే చేయటం వలన, మొక్కల మీద పైకి పడేటట్టు స్ప్రే చేయటం వలన మనకు చాలా వరకు పురుగుల్ని, దానికి పట్టే పురుగుల్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. సో మేము చేసే ఈ మూడు పనుల వల్లనే మనకి ఎక్కువ ఏ పురుగులు మందులు వేరే వాడకుండా వీటితోనే సరిపోయేలాగా మాకైతే సరిపోతుంది అండి. ఎక్కువ వర్మీ కంపోస్ట్ కూడా మనకి అవసరం లేదు. మనకుండే కిచెన్ వేస్ట్తోనే మనం డ్రమ్లో కిచెన్ వేస్ట్ని అంతా దాంట్లో వేసేసి ఎరువుగా తయారు చేసుకున్న తర్వాత అవే వాడుకుంటూ ఉంటే మనకి దాదాపు సరిపోతూ ఉంటుంది. మనకు కొద్దిగా ఎక్కువ మొక్కలు ఉంటే మాత్రం బయట నుంచి వర్మీ కంపోస్ట్ను అవన్నీ తెచ్చుకొని మనం రోజువారీ వేయాల్సిన అవసరం కూడా లేదు. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇక మిద్దె పంటల నిర్వహణలో చీడపీడల యాజమాన్యం గురించి తప్పకుండా గుర్తుంచుకోవాలి. అకస్మాత్తుగా పురుగులు ఆశించి మొక్కల్ని నాశనం చేస్తుంటాయి. వెంటనే అప్రమత్తమై ఈ పురుగుల్ని తొలగించుకోవాలి. ఇందుకు కూడా సహజ సిద్ధమైన పద్ధతుల్నే వాడుకోవడం మేలు. మొక్కల్ని నిరంతరాయంగా గమనిస్తూ ఉంటే ఈ చీడపీడల్ని గుర్తుపట్టేయవచ్చు. అటువంటి సమయాల్లో పురుగు ఆశించిన మొక్క భాగాన్ని తొలగించేసుకోవాలి. సహజమైన పద్ధతుల్లో తయారు చేసిన మందుల్ని పిచికారీ చేసుకోవాలి. మిద్దె తోటల్లో చీడపీడల నిర్వహణ చాలా ముఖ్యమైనది. వీటి నిర్వహణలో కూడా సహజమైన మార్గాల్ని ఎంచుకొని వాడుకుంటూ ఉండాలి. ఇందుకోసం కొన్ని తేలికపాటి పద్ధతుల్ని ఉపయోగించుకోవాలి. ఇంట్లోనే దొరికే వెల్లుల్లి, పచ్చిమిర్చి ద్రావణాలు లేదా వేప నూనె ద్రావణం సాయంతో మంచి ఫలితాలు పొందేందుకు వీలవుతుంది. మనం ప్లాంట్స్కి పెస్టిసైడ్స్ ఏమీ వాడట్లేదండి. మ్యాక్సిమం మనం ప్లాంట్ కనుక చాలా బలంగా ఉంది, కింద గ్రోత్ అది బాగుంది అనుకుంటే పెస్ట్స్ అసలు దాదాపు రావండి. ఇంకా వచ్చిన ఈ సీజన్ బట్టి అనుకుంటే కనుక నీమ్ ఆయిల్ ఒక 5 ml 1 లీటర్ వాటర్లో స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. అలా మీకు నీమ్ ఆయిల్ కనుక లేకపోతే నీమ్ కేక్ ఉంటుంది, అది కొంచెం వన్ నైట్ స్టోర్ చేసుకుని వాటర్ పోసుకుని ఆ వాటర్ని స్ప్రే చేసుకున్నా కానీ సరిపోతుందండి. ఇంకా వేరే రకమైన పెస్టిసైడ్స్ ఏది వాడన అవసరం లేదండి. ఈ నీమాయిలే ఎక్కువ వాడుతున్నామండి. మిగతా పురుగు మందులు కానీ ఇలాంటివి ఎప్పుడు మేము తెచ్చి వాడలేదు. నీమాయిలు ఎక్కువ వాడుకుంటా మనం ఎక్కువ వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే ఆకులు ఎనమాల పట్టిన పురుగులకి ఎన్నో వాటికి అన్నిటికీ చీడలు పేడలు పడుతూ ఉంటాయి. వాటికి మనం నీళ్లు స్ప్రే కొంచెం ప్రెజర్తో వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే మనకు సరిపోతూ ఉంటుందండి. దాదాపుగా ఇంకా ఎక్కువ పట్టిన ఎక్కడైనా ఉంటే కనుక నీమాయిలు అయి స్ప్రే చేస్తూ ఉంటాం. అది వారం వారం మనం స్ప్రే చేసుకుంటూ ఉంటే దాదాపు మనకి పురుగులు చాలా వరకు తగ్గుతూ ఉంటాయి.
మిద్దె తోటల నిర్వహణలో కలిసి వచ్చే మరొక అంశం ఏమిటంటే చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు. చక్కగా మిద్దె తోటని సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. ఈ దిగుబడులతో చక్కటి ఆకుకూరలు కూరగాయలు పండుతాయి. కొంతమంది ఈ కూరల్ని తోటి వారికి సైతం పంచుతుంటారు. స్వచ్ఛమైన ఆహారాన్ని ఇతరులకు కూడా ఇచ్చిన వారవుతారు. దీంతో స్వచ్ఛతతో కూడిన అనుబంధాలు మెరుగవుతాయి. ప్రస్తుత కాలంలో అన్ని న్యూక్లియర్ కుటుంబాలే. దీంతో ముగ్గురు లేక నలుగురు మాత్రమే కుటుంబ సభ్యులు ఉంటున్నారు. మిద్దె తోటల సాగులో వచ్చిన దిగుబడుల్ని తాము వినియోగించుకోవడమే కాకుండా చుట్టుపక్కల వాళ్లకు కూడా పంచగలుగుతున్నారు. దీనివల్ల అందరితో మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. మనం పండించిన వాటిని మనకంటే ఇంకా ఎక్కువగానే మనకి సరిపడాకంటే ఎక్కువగానే పండుతున్నాయి మనకి. సో అవన్నీ మన అపార్ట్మెంట్లతో పాటు మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా అందరికీ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో చాలా వరకు ఈ సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. మిగతా సీజన్లో అయితే చాలా మనకి సరిపడా కూడా చాలామందికి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. అసలు ఆ కాన్సెప్ట్తోనే మేము పైన కూడా పెట్టామండి. యాక్చువల్గా మాకు ఈ కింద ఈ పెంట్ హౌస్ పక్కన ఉన్న స్పేస్లో పండించే కూరగాయలు మాకు సరిపోతాయి. ఆ పైన కూడా వాళ్ళకు కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే పెట్టామండి. ఇక్కడ మా దాంట్లో మా అపార్ట్మెంట్లో వాళ్ళు అందరూ కొంచెం ఈ ఆర్గానిక్ తినాలని ఇలాంటి వాళ్ళు కూడా చెప్తుంటారండి. బయట మేము రోజు వాడే కూరగాయల కన్నా ఈరోజు మీరు ఇచ్చిన కూరగాయ వల్ల మా కర్రీస్ బాగా టేస్ట్గా ఉన్నాయని అంటూ ఉంటారు. అది హ్యాపీ ఫీల్ అవుతామండి ఎప్పుడు. మిద్దె తోటలు ప్రారంభించాక ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. వీటిలో ముఖ్యమైనది భవన నిర్మాణం గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా మిద్దె తోటలతో భవనాలు దెబ్బతింటాయన్న అనుమానం చాలామంది వ్యక్తం చేస్తుంటారు. నీరు నిల్వ ఉండిపోవడం కారణంగా మురుగు చేరిపోతుంది అనుకుంటారు. ఇటువంటి అనుమానాల కారణంగా చాలామంది మిద్దె తోటల జోలికి వెళ్లేందుకు భయపడుతుంటారు. కానీ ఇటువంటి అనుమానాలు అర్ధరహితం అనే అనుకోవాలి. ఇప్పటికే తెలుగునాట వేల మంది మిద్దె తోటని ఏర్పాటు చేసుకుని సాగు చేస్తున్నారు. మిద్దె తోటల గురించి అనుమానాలు కూడా అదే రీతిని కనిపిస్తుంటాయి. కానీ శాస్త్రీయంగా మొక్కల్ని అమర్చుకుని సాగు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా భవంతులపైన ఉండే మిద్దెల మీద బీమ్స్ ఉండే ప్రాంతాల్ని గుర్తించుకోవాలి. బరువైన కుండీలు బెడ్స్ను అక్కడ ఉంచుకోవటం మేలు. అలాగే నీరు పోసేందుకు, తీసేసిన నీరు బయటకు పోయేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడు చక్కటి మిద్దె తోటను సాకారం చేసుకోవచ్చు. బోరెడంత నీరు అవసరమవుతుందన్న వాదన కూడా అర్ధరహితమే. దాదాపుగా నన్ను అడగడం అయితే వచ్చిన వాళ్ళందరూ మీరు స్లాబ్కి వాటర్ మీరు ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ఎలా చేశారు, బెడ్స్ ఎలా తయారు చేసుకున్నారు, నెక్స్ట్ ఎరువులు ఎలా వాడుతున్నారు, మీరు రోజుకి ఎంతసేపు పని చేయాల్సి ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. సో మేము వచ్చిన వాళ్ళకి అందరికీ మెయిన్ అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి, మిగతా వాళ్ళ అందరికీ వచ్చిన వాళ్ళ మీరు కింద అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ వాళ్ళ డౌట్స్ ఎలా క్లారిఫై చేయాలనే దాని మీదే ఎక్కువ చెప్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి ఏంటంటే అపార్ట్మెంట్లో ఎప్పుడైనా సరే కింద ఉండేవాళ్ళు కానివ్వండి, ఎవరికైనా సరే పైన వాళ్ళు టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంటే మన ఇల్లంతా పాడైపోతుందేమోనని ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. దాన్ని మనం చాలా వరకు మనం వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ ముందే బిల్డింగ్ కట్టుకునేటప్పుడే వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది వాళ్ళకు ఉండదు. మన బెడ్స్ను అవన్నీ తయారు చేసుకునేటప్పుడు కూడా కొంత కేర్ తీసుకుని మన బెడ్స్లో నుంచి వాటర్ స్లాబ్లోకి లీక్ అవ్వకుండా కనుక చేసుకుంటే మనకి కింద అపార్ట్మెంట్ వాళ్ళకి కానివ్వండి మన ఫ్లోర్కి కానివ్వండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నమాట. సో వాటర్ కూడా కొద్దిగా మనం దాన్ని ప్లాన్ చేసుకుంటే వాటర్ది అది సరిపోతుంది. మన దగ్గర వచ్చే వాటర్ ఏంటంటే మనం సమ్మర్లో మనం వాటర్ కొద్దిగా ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. మిగతా రోజుల్లో చాలా మినిమం వాటర్తోనే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో సమ్మర్లో ఏంటంటే కొంత షేడ్ నెట్స్ ఉన్న అవన్నీ వేసుకుంటే కొంచెం మినిమం వాటర్తోనే మనం మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. మేమేం చేసామంటే అండి, టెర్రస్ మీద నుంచి కిందకు వచ్చే వాటర్ రెయిన్ వాటర్ స్టోరేజ్ కోసం ఒక డ్రమ్ ఒకటి తయారు చేసి పెట్టాం. ఆ డ్రమ్ ఏంటంటే ఒక మనకి వర్షం పడిన తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనకి వాటర్ ఇదే వాటర్తో మనకి దాదాపు మా గార్డెన్ అంతా మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ మనకు ఒక వారంలో
ఒక వారంలో మళ్ళీ వర్షం పడితే మనకి దాదాపు వర్షాకాలం అంతా కూడా మనం మధ్యలో వర్షాలు పడకపోయినా వారానికి ఒకరోజు వర్షం పడినా కానీ మనం అదే వాటర్తో మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం మినిమం వాటర్తోనే మనం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయొచ్చు. మిద్దె తోటల సాగుతో ఇంటికి కావలసిన కూరలు దొరుకుతాయి అన్నది పరిమిత ప్రయోజనం, కానీ అనేక ప్రయోజనాలు ఇందులో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కాలుష్యం అంతకంతకు పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో పచ్చదనం పెంచుకోవడానికి ఇది మంచి మార్గం. అందుబాటులో ఉన్న వనరులతో చక్కటి మిద్దె తోటల్ని సాగు చేసుకోవచ్చు. కాలుష్య కారకాలు లేని పంటను సాకారం చేసుకోవచ్చు. మిద్దె తోటల సాగుతో ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తాయి. ఈ మొక్కల పెంపకం అన్నది ఒక ఆరోగ్యకరమైన హాబీ అని గుర్తించుకోవాలి. దీంతో పచ్చదనాన్ని పెంచిన వారమవుతాం. అదే సమయంలో కాలుష్యానికి అడ్డుకట్ట వేయడమే కాకుండా అధికంగా ఆక్సిజన్ విడుదలకు బాటలు ఏర్పడతాయి. అంతకుమించి స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోగలుగుతాం. మనకి ఆహ్లాదకరంగా రోజువారీ మనం హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఉంటామండి. గార్డెన్లోకి వెళ్ళి ఒక 1-2 అవర్స్ మనం కనుక స్పెండ్ చేయగలిగితే మనకి హ్యాపీనెస్ చాలా పెరుగుతూ ఉంటుంది. సో మనకి హ్యాపీనెస్ ఉండటంతో పాటు మన ఇంటికి వచ్చేవాళ్ళు చూసేవాళ్ళకి వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ప్లస్ మనకేంటంటే మనం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయడం వలన ఇల్లు కూడా చాలా సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుందండి. పైన అంతా మనం వాటరు దాంట్లో పెడతా ఉంటాము. దాంతోపాటు ఏంటంటే మనకు పెరిగిన మొక్కల వలన స్లాబ్ మీద నీడ అది వచ్చి స్లాబ్ తొందరగా వేడెక్కకుండా సో మనకు కూడా చల్లదనంతో పాటు చుట్టుపక్కల వాళ్ళకి మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా సపోర్ట్ చేస్తారండి. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి. మెయిన్గా ఆర్గానిక్ ఫుడ్ మేము తింటాము, మా బాబుకు కూడా పెట్టడము, ఇది చాలా ఇది గొప్పగా ఫీల్ అవుతామండి మేము. ఇదండి నేటి రైతు భారతం విశేషాలు. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.